వైసీపీ జాబితాను విడుదల చేసిన సీఎం జగన్ 175 అసెంబ్లీ 25 ఎంపీ అభ్యర్థుల ప్రకటన 50% సీట్లు వెనుకబడిన వర్గాలకు కేటాయించిన వైసీపీ 131 మంది విద్యావంతులేనన్న ధర్మాన సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేశాం టీడీపీ పాలనలో సంక్షేమాన్ని గాలి కొదిలేశారన్న సంచల కాసేపట్లో సార్వత్రిక ఎన్నికల స్కెడ్యూల్ విడుదల లోక్‌సభ 4 రాష్ట్రాల ఎన్నికల తేదీల్ని ప్రకటించనున్న ఈసీ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుటుంబ అవినీతి పార్టీలే తప్పు చేసి చట్టం నుంచి తప్పించుకోలేరన్న మోదీ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లు సాధించడమే లక్ష్యం తెలంగాణలోనూ బీజేపీ గాలి వీస్తోందన్న ప్రధాని మోదీ సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా కవితను అరెస్ట్ చేశారు గతంలో ఈడీకి సహకరించారని కవిత న్యాయవాది వాదన ఈడీ సమన్ల కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి ఊరట లక్ష పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు విపక్షాలే లక్ష్యంగా ఈడీ సీబీఐతో దాడులు కేంద్ర సంస్థలు బీజేపీకి అస్త్రాలుగా మారాయని రాహుల్ ఫైర్ తమిళనాడు యూపీ ఢిల్లీలో పొత్తు లెక్కలు తేలాయి మహారాష్ట్రలో 19 సీట్లు గెలుస్తామని ఖర్గే ధీమా కాసేపట్లో విశాఖకు బయలుదేరనున్న రేవంత్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ రష్యాలో కొనసాగుతున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మళ్ళీ పుతిన్కే పగ్గాలంటున్న విశ్లేషకులు